జూన్ 2, 2024 నాడు సరిగ్గా మన రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు నిండి 11 ఏట పడతాం. ఆ ఈ 10 ఏళ్ళ కోసం మాత్రమే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. దబ్బన గులాబీ కండువాలు కప్పుకున్న ఎంపీలు కనుక పార్లమెంట్లో లేకపోతే రాసి పెట్టుకోండి, నేను చెప్పేది రాసి పెట్టుకోండి. జూన్ 2 తర్వాత డెఫినెట్గా గులాబీ కండువాలు కప్పుకున్న మన కేసీఆర్ దళం కనుక పార్లమెంట్ లేకపోతే హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేయడం పక్కా. అది జరగొద్దంటే ఈ గులాబీ జెండా అక్కడ ఉండాలి. గల్లా వట్టి అడిగే దమ్మున్న పార్టీ ఒకే ఒక పార్టీ, మన పార్టీ కాబట్టి మన వాళ్ళు ఉండాలి. రెండవది, మన ప్రాంతంలో మన రాష్ట్రంలో గోదావరి జలాలు ఇంకా పూర్తిగా సద్వినియోగం కాకముందే, ఇక్కడ మన అవసరాలు తీరకముందే కిందికి ఇవాళ నదుల అనుసంధానం పేరు మీద నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది, కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. గోదావరిని తీసుకుపోయి తమిళనాడు దాకా తీసుకుపోవాలి, తప్పకుండా గోదావరిని కిందికి అనుసంధానం చేయాలి. కావేరితోనని మాట్లాడుతున్నాడు నరేంద్ర మోడీ. కింద ఓట్లు కావాలి కర్ణాటకలా తమిళనాడులా. మన అవసరాలు తీరకపోయినా పర్వాలేదు, ఇక్కడ ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ తెలంగాణ నిండబెట్టి గోదావరిని మాత్రం కిందికి తీసుకుపోతాం అంటున్న కేంద్ర పార్టీలకు జాతీయ పార్టీలకు గల్లా బట్టి అడగాలంటే ఈ గులాబీ జెండా పార్లమెంట్ లో ఉండాలి. మేలుకో ఆంధ్రలారా, ఇంకా ఎన్నాలని హైదరాబాద్ మన రాజధానిగా చూస్తాం, ఎన్నాలని హైదరాబాద్ బెంగళూరు చెన్నైకి ఉద్యోగాలు ఉపాధి కోసం వెళ్తాం. మనలో పౌరుషం లేదా, ఆత్మగౌరవం లేదా, ఆత్మవిశ్వాసం లేదా? మనం ఒక రాజధాని నిర్మించుకోలేమా? పరిశ్రమలు మనం తీసుకురాలేమా? తెలంగాణ కర్ణాటక అదే విధంగా తమిళనాడు యువత ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఉద్యోగాలు చేసే విధంగా పరిశ్రమలు మనం తీసుకురాలేమా? 62 సంవత్సరాలు కష్టపడి హైదరాబాద్ ను అభివృద్ధి చేసుకున్నాం. ఈరోజు 15 లక్షల మంది అక్కడ ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ చరిత్ర తిరిగి రాసేదానికి అద్భుతమైన రాజధాని మనం కట్టేదానికి ప్రయాణం ప్రారంభించాం. విశాఖపట్నాన్ని ఐటీ రాజధానిగా ప్రకటించాం. రాయలసీమకు అనేక పరిశ్రమలు కూడా తీసుకొచ్చాం. యువత అందరికీ నేను పిలిపిస్తున్నా, కులం మతం పక్కన పెట్టండి. కులం మతం అతీతంగా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీని గెలిపించాలని ఈ సభాముఖ నేను పిలిపిస్తున్నా. మన ఓటు పైన మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది, అందరు గుర్తు పెట్టుకోవాలి. మనకి ఎన్నాలని పక్క రాష్ట్రంకి వెళ్తాం, మనందరం గర్వపడే విధంగా రాజధాని మనం కట్టుకుందాం. అన్ని ప్రాంతాల్ని సమగ్ర అభివృద్ధి చేసే బాధ్యత కూడా మనం కలిసికట్టుగా తీసుకుందామని ఈ సభాముఖంగా మేల్కో ఆంధ్రలారా అని పిలిపిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరి దగ్గర నుంచి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను ఇంత దూరం వచ్చింది ఆంధ్ర రాష్ట్ర యువతతో మాట్లాడడానికి. మీ ఆలోచనలు ఏంటి? రేపు మన ప్రభుత్వం నుంచి మీరేం ఆశిస్తున్నారు? రేపు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆ ప్రభుత్వం ఏం చేయాలి అనేది మీ దగ్గర నుంచి తెలుసుకోవడానికి ఇంత దూరం వచ్చాను.